నీకేనేమో శివయ్య, 18 జన్మలకు సరిపోయే ప్రేమను పంచిన అమ్మా నాన్నల్ని నాకు అప్పగించావు చాలు శివయ్య, అందుకు ధన్యురాలిని. వచ్చే జన్మలోనైనా నేనంటే ప్రాణం ఇచ్చే మోక్షబాబుకే భార్యను చేయి స్వామి. మా అమ్మ నాన్నను నాకు బిడ్డలుగా పుట్టే వరాన్ని ప్రసాదించు. అప్పుడు నేను నా పాపానికి ప్రక్షాళన చేసుకుని వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటాను. ఓ పంచమే మనల్ని కొట్టడం ప్రపంచంలో 8వ వింతక్క. తనంతా కలిపితే నా చేయి వేటంతుండదు, అది నన్ను కొట్టడం ఏంటక్క? పెద్ద విచిత్రం కాకపోతేను. బలానికి లావుకి సంబంధం లేదు చిత్ర. సింహం ఏనుక్కాలంతుండదు మరి, కానీ అడవికి రారాజు సింహమే కదా. అవును, కాకపోతే నన్ను కూడా కొట్టేంత ధైర్యం దానికి ఎక్కడి నుంచి వచ్చిందా అన్న డౌట్. పంచమికి వాళ్ళ నాన్న మాయలు మంత్రాలు బాగా నేర్పించినట్టున్నాడక్క, అవన్నీ ఇప్పుడది మన మీద ప్రయోగిస్తుంది. అవును చిత్ర, అది ప్లాన్ ప్రకారమే ఈ ఇంట్లోకి ఎంటర్ అయింది. అది కనిపించకపోవడం, తిరిగి ఈ ఇంట్లో కాలు పెట్టడం అంతా ప్లాన్లో భాగమే. ఈ ఇంట్లో మనం ఇద్దరం తప్ప మిగిలిన వాళ్ళందరూ తిక్కలవాళ్ళే అక్క. ఆ మోక్ష అయితే మరీ ఎక్కువ. ఆ పంచమిలో ఏం చూసి అంతగా మోజు పడిపోతున్నాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదక్క. రాజు మెచ్చిందే రంభ అని ఇలాంటి వాళ్ళని చూసే అనుంటారు. అంతా మాయ చిత్ర. ఇంకో వారం పోతే ఆ పంచమి మనిద్దరిని కూడా తన మాయాజలంతో మార్చేస్తుంది. తనని చూస్తేనే కంపరంగా ఫీల్ అయి కాలు కూడా ఇంట్లో పెట్టని వైదేహి ఆంటీనే ఇప్పుడు తనని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఇది మళ్ళీ ఎక్కడ పారిపోతుందో, ఆ పాము తన కొడుకుని ఎప్పుడు కాటేసి చంపుతుందో అని భయపడి చేస్తుంది. మనమైతే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టొద్దక్క. మనల్ని చూస్తేనే అది భయపడి ఇంట్లో నుంచి పారిపోయేలాగా ఏదో ఒకటి చెయ్యాలక్క. చేస్తాను చిత్ర. పంచమికి గుండు గీస్తే దాని మంత్రశక్తులు పనిచేయకుండా పోతాయి, అప్పుడు పాములు కూడా దాని మాట వినవు. అప్పుడు మోక్షాన్ని చంపడానికి వచ్చే పాము కూడా పంచమి మాట వినదు, కాటేసి చంపేస్తుంది. ఒక దెబ్బకి రెండు పిట్టలు.